అశ్విని నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది వారికి ఎటువంటి ఉద్యోగాలు బాగా కలిసి వస్తాయి వారి పాజిటివ్ పాయింట్స్ ఏంటి నెగిటివ్ పాయింట్స్ ఏంటి అలాగే వారు ఎటువంటి రుద్రాక్షను ధరించాలి ఎటువంటి రత్నాన్ని ధరిస్తే మంచిదో అలాగే ఏ దేవతని దేవుణ్ణి పూజిస్తే వీరికి మంచి ఫలితం ఉంటుందో ఈ వీడియోలో క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ తెలీదు నక్షత్రం రాశి అసలు ఎప్పుడు పుట్టామో కూడా తెలియదు అంటే మీ పేరు మొదట్లో కనుక చూ ఛే చో లా అనే అక్షరాలు కనుక ఉంటే మీరు అశ్విని నక్షత్రంలో జన్మించినట్లు ఈ అశ్విని నక్షత్రము ఇరవై ఏడు నక్షత్రాల్లో మొట్టమొదటి నక్షత్రము అధిపతి కేతువు జంతువు గుర్రము నాడి ఆది నాడి వృక్షము జీడి మామిడి ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన నాలుగు పాదాల వారు అంటే ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా మేషరాశికి వస్తారు ఈ మేషరాశి కూడా రాసుల్లో మొట్టమొదటి రాశి ఇక వీరి స్వభావం కనుక చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రపు అధిదేవత అశ్విని దేవతలు వీరెవరంటే సూర్యభగవాను యొక్క భార్య సగ్నాదేవి వీరిద్దరికీ జన్మించిన సంతానమే ఈ అశ్విని దేవతలు ఈ నక్షత్ర జాతకులు అశ్వము వలె అంటే గుర్రం వలె చురుకుగా యాక్టివ్గా ఉంటారు ఉంటారు ఆటలయందు క్రీడల యందు ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తారు రాశ్యాధిపతి కుజుడు కనుక కాస్త దూకుడుతనం ఉద్రేకం ఎక్కువగా ఉంటాయి అయినప్పటికీ కావాలని గొడవలు పెట్టుకోరు కానీ ఎవరైనా మీదకు వస్తే వెనక్కి తగ్గరు కుజగ్రహ ప్రభావం వల్ల ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి ఏదైతే అది అవుతుంది అని ముందుకు వెళ్తారు తప్ప వెనకడుగు మాత్రం వేరు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ధైర్య సాహసాలు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు ఉత్సాహవంతులుగా ఉంటారు అశ్విని నక్షత్రంలో జన్మిస్తే సాధారణంగా ఎక్కువ కాలం జీవిస్తారు అని అంటారు అలాగే వీరు అందంగా ఆకర్షణీయంగా ఉంటారు మనకి గుర్రాన్ని చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది అలాగే వీరు కూడా అంతే అందంగా ఉంటారు ముందు చెప్పినట్లుగా పోటీ మనస్తత్వం ఉంటుంది కాబట్టి విజయం వైపు అడుగులు వేస్తారు ప్రతి పని కూడా వేగంగా పూర్తి చేసే అలవాటును కలిగి ఉంటారు అని చెప్పవచ్చు ఎప్పుడైనా ఏదైనా ఆలోచన కనుక వస్తే వెంటనే అమలు చేస్తారు ప్రతి విషయాన్ని కూడా క్లుప్తంగా లోతుగా అర్థం చేసుకున్నాకే నిర్ణయాలు తీసుకోవటం దాన్ని అమలు చేయటం చేస్తారు కుజుడు ప్రభావం వల్ల స్వభావరీత్యా ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు వివాదాస్పదంగా ఉంటారు అంటే నేను ఎవరి జోలికి వెళ్ళను నా జోలికి ఎవరైనా వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోను అన్నట్లుగా ఉంటుంది వీరి వైఖరి చాలా నిర్భయంగా సాహసోపేతంగా ఉంటారు కానీ జీవితంలో ఇంకా మంచి స్థానానికి వెళ్ళాలంటే ఈ నక్షత్ర జాతకులు కోపాన్ని నియంత్రించుకోక తప్పదు ఈ నక్షత్రంలో జన్మించిన వారిపైన అధికారం చూపించో లేదా ఒత్తిడి చేసో లేదా మరేదైన ప్రయత్నంతో నియంత్రించడం కేవలం ప్రేమ అభిమానం ద్వారా మాత్రమే ఈ నక్షత్ర జాతకులను గెలవచ్చు వీరు చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉండకపోతే వీరికి అస్సలు నచ్చదు వీరిలో ఉన్న వింత లక్షణం ఏంటంటే వీరికి నచ్చిందే కానీ ఎదుటివారి సలహాలు మాత్రం అసలు పాటించరు వారి మైండ్లో ఏదైతే రన్ అవుతుందో ఏం చేద్దామని అనుకుంటున్నారో అదే చేస్తారు ఇది చేయి అది చేయి అని సలహాలు ఇస్తే ఒక పట్టాన వినరు అని చెప్పవచ్చు తమకు నచ్చినట్లే నిర్ణయాలు తీసుకుంటారు ఈ నక్షత్ర జాతకులకు ఆభరణాల మీద మక్కువ ఎక్కువగా ఉంటుంది వీరిది దేవగణం కాబట్టి న్యాయం ధర్మాన్ని పాటిస్తారు ధైర్యంతో పాటు న్యాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి అధికారులుగా చక్కగా రాణిస్తారు ఇతరులకు లోబడి పని చేయటం పక్కవారి చెప్పు చేతల్లో నడుచుకోవటం వీరికి అస్సలు నచ్చదు వీరి బాల్యం నుండి యుక్త వయసు వచ్చేంత వరకు జీవితం ఆనందదాయకంగా జరుగుతుంది వీరు క్రీడాకారులుగా వైద్యులుగా నేవీకి సంబంధించిన ఉద్యోగాలు కానీ ఆర్మీకి సంబంధించిన సైనిక పరమైన ఉద్యోగాలు బాగా కలిసి వస్తాయి తండ్రితో కొన్ని కొన్ని విభేదాలు వచ్చే అవకాశం ఉంది ఏదేమైనా తల్లి తరపు బంధువులు మీ తరుపుని నిలబడతారు అలాగే వీరు సంతానం విషయానికి వస్తే మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లలే ఎక్కువగా జన్మించే అవకాశం ఉంది మీరు ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వారిని కనుక బాగా గమనిస్తే కనుక చిట్కాలు ఇంటి చిట్కాలు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు ఉదాహరణకు దగ్గు వస్తే లవంగం ఇవ్వటం దెబ్బ తగిలితే కొన్ని ఆకులు నూరేసి పెట్టడం పసుపు రాయటం వంటివి చేస్తూ ఉంటారు అవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి ఆ లక్షణం వీరిలో ఎందుకు ఉంది అంటే ఈ నక్షత్రపు అధిదేవతలైన అశ్విని దేవతలు ఆయుర్వేద వైద్యంలో నిపుణులు కాబట్టి ఆ లక్షణాలన్నీ కూడా ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి కూడా వస్తాయి అలాగే వీరిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు అంటే ఉదాహరణకు ఏదైనా మంచి పని చేయటమో దానం చేశాక ఎవరైనా పొగిడితే కనుక అంతా దైవమే నడిపిస్తున్నాడండి నాదేమీ లేదు అని క్రెడిట్ తీసుకోరు అది వీరిలో ఉన్న గొప్ప లక్షణం అలాగే ఎంత పెద్ద పనైనా సరే ఒంటి చేత్తో చేసేయగలరు కానీ వీరు చేసిన పనులకు ఎవరైనా వంకలు పెడితే మాత్రం వీరికి అస్సలు నచ్చదు ఈ మేషరాశి కనుక చిహ్నం మీరు చూస్తే గొర్రె ఆ గొర్రె ఎలా ప్రవర్తిస్తుంది కొండని కూడా పిండి చేయగలదు అలాగే వీరు కూడా ఎంత పనైనా సరే ఒంటి చేత్తో చేసేయగలరు కాస్త మొండితనం కూడా ఎక్కువగానే ఉంటుంది వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు తప్ప వేరే వాళ్ళు చెప్పింది పెద్దగా పట్టించుకోరు నచ్చిందే చేస్తారు ఇక ఈ నక్షత్రంలో జన్మించిన ఒక్కొక్క పాదం వారి స్వభావం ఎలా ఉంటుందో కనుక చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం ఒకటో పాదానికి అధిపతి కుజుడు నక్షత్రాధిపతి శుక్రుడు రాశ్యాధిపతి కుజుడు కాబట్టి వీరు కాస్త పొదుపు ఎక్కువగా చేస్తారు ఆడంబరాలపైన మోజు ధైర్యం సాహసం నిక్కర్చితనం ఎక్కువగా ఉంటాయి వారి సొంత తెలివితేటలతోనే స్వశక్తితో పైకి వస్తారు ధైర్య సాహసాలు మాత్రం నిండుగా ఉంటాయని చెప్పవచ్చు ఈ ఒకటో పాదంలో జన్మించిన వారికి ఇక రెండవ పాదం గనక చూసుకున్నట్లే ఈ రెండవ పాదానికి అధిపతి శుక్రుడు నక్షత్రాధిపతి శుక్రుడే కాబట్టి వీరు వీరికి తేజస్సు సంపద దాన గుణం ఎక్కువగా ఉంటాయి మూడవ పాదాన్ని గనక చూసుకున్నట్లయితే మూడవ పాదానికి అధిపతి బుధుడు ఏది మంచో ఏది చెడో తెలుసుకునేటువంటి విచక్షణ ఎక్కువగా ఉంటుంది బుధుడు బుద్ధికి కారకుడు వాదనలో పోరాటంలో శత్రువుల మీద ఎప్పుడూ కూడా విజయం సాధిస్తారు అని చెప్పవచ్చు తన శక్తి సామర్థ్యాలతో అభివృద్ధి చెందుతారు ఈ మూడవ పాదంలో జన్మించిన వారు ఇక నాలుగవ పాదం కనుక చూసుకుంటే ఈ నాలుగవ పాదానికి అధిపతి చంద్రుడు ధర్మ ప్రవర్తన పెద్దల పట్ల గౌరవం అభిమానం ఉంటాయి చక్కగా పలకరిస్తారు ఎవరైనా సరే వాక్చాతుర్యం ఉంటుంది చక్కని నడవడి నిర్వహణ సామర్థ్యం ఉంటాయి ప్రతి చిన్న విషయం చేయాలనుకున్నా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ముందడుగులు వేసే లక్షణాలు ఈ నాలుగో పాదంలో జన్మించిన వారికి ఎక్కువగా ఉంటాయి అలాగే వీరు పాటించవలసిన పరిహారాలు ఏంటంటే ఎప్పుడైనా కలిసి రావట్లేదు అన్నీ బాధలే ఉన్నాయనుకుంటే కనుక ఈ నక్షత్ర జాతకులు సప్త గుర్రాలు ఏడు తెల్ల గుర్రాల చిత్రపటాన్ని అది కూడా గుర్రాలు ఇంటి లోపలికి వస్తున్నట్లుగా ఇంటి ముందు పెట్టుకోవటం చాలా మంచిది బయటకు వెళ్ళేలా అస్సలు పెట్టుకోకూడదు అలాగే అశ్విని నక్షత్రంలో జన్మించిన వారి అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు ఐదు తొమ్మిది మీ వాహనం నెంబర్ ప్లేట్లలో ఈ సంఖ్యలు వచ్చేలా చూసుకోవటం కానీ లేదా మీ ఫోన్ నెంబర్లో ఎటువంటి సంఖ్యలు వచ్చేలా చూసుకోవటం కానీ లేదా నెలలో ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు ప్రారంభించడం కానీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది అలాగే వీరికి అదృష్ట వారాలు ఆదివారం బుధవారం శుక్రవారం వీరికి బాగా కలిసి వస్తాయి ఈ అశ్విని నక్షత్రం వారు ఏ రత్నాన్ని రుద్రాక్షను ధరించాలంటే వీరు బంగారంలో అమర్చిన వైడూర్యాన్ని ధరించడం చాలా మంచిది అలాగే రుద్రాక్ష విషయానికి వస్తే నవముఖి రుద్రాక్ష తొమ్మిది మకాలు గల నవముఖి రుద్రాక్షను ధరించడం చాలా మంచిది అలాగే మేము మేషరాశిలో జన్మించిన వారి స్వభావం గురించి వీడియో చేసి ఆ వీడియో లింక్ ని కమెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరిగింది దాన్ని కూడా చూడండి అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన ఒక్కొక్క పాదం వారి సంపూర్ణ విశ్లేషణ మన నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీరు చూడవచ్చు కాబట్టి గురుబ్రహ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అందుతాయి అలాగే నెక్స్ట్ ఏ వీడియో కావాలనుకుంటున్నారో కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి